हेलो हाय अंडी दिस इज रोजा चैतन्य एंड वेलकम टू माय चैनल इसु व्लॉग। सो नेनु इवाल्टि वीडियो लो वच्ची ओक इंट्रेस्टिंग टापिक अयिते मीतो शेयर चेसुकोवालनिपिंचि वच्चेसानंडि। फस्ट इक्कड वच्ची नेनु मा मार्निंग एला गडुस्तुंदि एंटि अने चूपिस्तानु। फस्ट वच्ची मार्निंग इशान कि नेनु ब्रेड इक्कड टोस्ट चेसि अंड मस्क मिलन पीसेस बॉक्स अयिते प्रिपेर चेस्तुन्नानु। अंड इक्कड नेनन्नी रेडी चेसुकुंटू उन्नानु। ओक पक्कन चैतन्य की चपाती अंड बीन्स फ्राई बॉक्स कोसम रेडी चेस्तु उन्नानंडी। सो इला डिफरेंट डिफरेंट गा बॉक्स की कट्टडं वल्ल मनमु वाल्लु इंट्रेस्टिंग गा तिनगलुगुतारु एदैना कूडा। सो वन डे इला वन डे अला अला ट्राई चेयडं वल्ल इंका फ्रूट्स अन्ना अंटे इंका नेचुरल अन्नमाट। ఇక్కడ వచ్చి నేను రెడీ చేసి ఇంకొక బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను। అండ్ ఇక్కడ నేను రెడీ చేసుకునేసే లోపల ఇవాల కొద్దిగా లేట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడనమాట మా హస్బెండ్। సో అందుకని తను స్నానం చేయించేస్తాను చేయించేస్తున్నాడు। ఇషాన్కి ఇక్కడ ఫేస్ వాష్ మామా ఎర్త్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను। అది వచ్చి డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ టాక్సిన్స్ అండ్ పారబెన్ ఫ్రీస్ అండి। ఇది కిడ్స్కి చాలా బాగుంటుంది అండి। సాఫ్ట్ టెక్స్చర్ ఫుల్ ఫోమ్ టైప్లో ఉంటుందండి। చాలా అంటే మనకి ఏదైనా కూడా కళ్ళల్లో పడి అన్ఈజీగా కానీ అలా అనిపించదు, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా। సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫోమ్ లాగే ఉంది। ఇక్కడ ఆల్టర్నేట్గా ఇక్కడ వర్క్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ అన్ని బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను అంటే టైం అడ్జస్ట్మెంట్స్ అనేది ఉండాలి కదా। 8:45కే స్కూల్ అన్నమాట ఇషాన్కి। ఇక్కడైతే రెడీ చేసి పెట్టేశాను, బ్యాగ్ కూడా రెడీ చేసేసాను। సో షూ వేసుకునేసి బయలుదేరుతున్నాడు। అండ్ మాకు ఇక్కడ నెక్స్ట్ స్టాపింగ్ అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండదండి స్టాపింగ్, నెక్స్ట్ ఏరియాలో ఉంటుంది, అక్కడ డ్రాప్ చేసి బస్ ఎక్కించేసి రావాలి। ఇక్కడ ఫుల్గా మేమైతే చూపించకూడదు అందుకని ఫుల్గా చూపించలేదండి। అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను రెడీగా। తను 1:30కి వచ్చేస్తాడు, 1:00 అయిపోతుంది స్కూల్, 1:30కి అంతా ఇక్కడికి వచ్చేస్తాడు ఇంటి దగ్గరికి। సో పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి కాబట్టి సో అక్కడ కొద్దిగా టైం అనేది వేస్ట్ అవుతుంది। సో ఆ లోపల ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ముందుగానే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను తను వచ్చే లోపల। ఇక్కడ నేను టొమాటో రైస్ అండ్ కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి। సో దీని ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో, ఎప్పుడైనా కూడా నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను, ఇప్పుడైతే ప్రజెంట్ జస్ట్ క్లిప్పింగ్స్లో చూపిస్తున్నాను అంతే, స్మాల్ క్లిప్పింగ్స్లో। అండ్ ఈశాన్ అయితే తీసుకొచ్చేసాము ఇక్కడ, ఎలానో లంచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఫ్రెష్ అప్ చేయించేసి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసి లంచ్ పెట్టేసేయాలి। డైలీ నేను ఒక 2-3 అవర్స్ దాకా నిద్ర పెడతానండి, ఎందుకంటే మనకు కంప్లీట్ నైట్ నిద్రపో అంటే మార్నింగే ఉంటుంది వీళ్ళకి స్కూలింగ్. సో అలా అప్పుడు లేవడం కొద్దిగా కష్టం కదా, అందుకనే ఆఫ్టర్ 2-3 అవర్స్ దాకా అలా నిద్ర పెడతాను లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత। ఇక్కడ నేనైతే టొమాటో రైస్ తినిపిస్తున్నాను। సో మనకి లైట్ ఫుడ్ అంటే మార్నింగ్ అయితే ఎలాగో ఫ్రూట్స్ అలా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కొద్దిగా రైస్ తనకి ఇష్టమైందే చేసి తినిపించేస్తున్నాను। ఇలా తినిపించేటప్పుడు నాకు కష్టం ఉంటుందండి, అలా తిరుగుతారు ఇలా తిరుగుతారు, ఒక్క చోట ఉండి తినడం అన్నమాట। అండ్ అందులో కూడా ఇక్కడ ఫుల్ నిద్ర వచ్చేసింది, హాఫ్ హాఫ్లో ఉన్నాడు, అది కూడా తినడని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ తినిపించేసి పడుకోబెట్టాలి అని అనుకున్నాను, కాకుంటే కొద్దిసేపు అలా ఇలా ఉన్నాడు టీవీ చూస్తూ బొమ్మలతో ఆడుకుంటూ తింటూ ఉన్నాడు। ఇంకా 2-2:30 అలా అయింది। సో అప్పుడు ఇంకా ఎలాగో చైతన్య కూడా వచ్చాడు కాబట్టి కొద్దిసేపు చైతన్యతో ఆడుకునేసి కొద్దిసేపు అలా నాపేశాడు అనమాట। ఒక 2-3 అవర్స్ అయితే డైలీ పడుకోబెట్టేస్తాను నేను, ఎందుకంటే ఆ టైమింగ్లో మనకి ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు అండ్ తను కూడా ఫ్రీ అవుతాడు కొద్దిసేపు నిద్రపోయి లేస్తే। సో ఆ టైమింగ్లో మనకు కావాల్సిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి ఈవినింగ్ పడుకొని లేవంగానే ఏదో ఒక స్నాక్ అయితే తింటూ ఉంటాడు। నేను ఇప్పుడైతే మామూలుగా ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను, ఎప్పుడు కూడా నేను ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఇస్తూ ఉంటాను అన్నమాట, కానీ ఇవాళ ఎందుకు బ్రెడ్ అడిగాడనమాట, బ్రెడ్ విత్ సాస్ అడిగాడు, సో అది చేయించి ఇచ్చేసాను ఈవినింగ్ 5:30 ఆ టైమింగ్కి స్నాక్ లాగా। సో అది తిని తర్వాత కొద్దిసేపు హోంవర్క్ చేసుకున్నాడు, హోంవర్క్ చేసిన తర్వాత నేనే కొద్దిసేపు కిందికి తీసుకెళ్ళి పార్క్లో అలా ఆడించాను। ఇలా ఒక క్వాలిటీ టైం అనేది పిల్లలతో మనం స్పెండ్ చేయగలిగితే వాళ్లకు మనకు ఒక స్వీట్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది, కొద్దిగా స్లో స్లోగా చెప్పడం వల్ల ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు వాళ్ళు కూడా। ఇక్కడొచ్చి నేను
లైట్గా డిన్నర్ చేయాలి అని అనిపించి సో ఇక్కడ కొబ్బరి పచ్చడి అండ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కొబ్బరి పచ్చడి ఫుల్ వీడియో అయితే లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఫుల్ ప్రాసెస్ వీడియో చేసి చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునేసాను. ఇంక ఇడ్లీ పెట్టుకునేసి ఇది ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఇషాన్ ఎలాగో కొద్దిగా పెండింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చొని కొద్దిసేపు తనతో మాట్లాడుతూ తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇడ్లీ కొబ్బరి పచ్చడి పెట్టి తినిపించేసాను. ఇది తినిపించే ముందర కొద్దిగా స్నానం చేయించేసాను ఇషాన్, ఎందుకంటే ఆడించి బయట తీసుకొచ్చాం కదా, సో కొద్దిగా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ బాడీ పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలకి, అందుకు అప్పటికప్పుడు హాట్ వాటర్తో మనకి బాత్ చేపించడం వల్ల వాళ్ళు ఫ్రీ అప్ అవుతారనమాట. సో అక్కడ స్నానం చేయించేసి అప్పటికే ఫుల్ నిద్ర వచ్చేసింది, హాట్ వాటర్తో స్నానం చేయించేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని ఇక్కడ ఫుల్ ఇంకా తినకుండానే ఇక్కడ పడుకునేస్తాడు అని చెప్పి నేనే తినిపిస్తూ ఉన్నాను. అన్నీ కంప్లీట్ అయ్యాక ఫైనలీ ఇక్కడ పాలు తాగిపించేసి పడుకోబెట్టేస్తామన్నమాట. ఇక్కడ వచ్చి నేను ఇక్కడ నేను షుగర్ అయితే యూజ్ చేయమండి, మేము ముగ్గురికి కూడా టీ కానీ కాఫీ కానీ పాలకు కానీ మేము షుగర్ అయితే యూజ్ చేసి చాలా మంత్స్ అయిపోయింది. జాగరీ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాము, ఇది చాలా హెల్దీ కూడా మనకి. సో ఇదండి వీడియో, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.